Hey guys, welcome back to our channel. ఇవిడల నేను మీకు ఇలా డిఫరెంట్ గా కుచ్చు డిజైన్ ఏ విధంగా వేసుకోవాలి అనేసి నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో దానికి వచ్చేసి వైట్ కలర్ పూసలు అనేది కావాలి, అలాగే ఒక గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ అనేది కూడా కావాలి. సో ఇప్పుడు మనం ఈ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ ని ఒక నీడిల్ కి అయితే ఎక్కించుకుందాం. సో ఈ విధంగా అనేసి మనం గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ ని నీడిల్ కి అనేది ఎక్కించుకోవాలి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం వైట్ కలర్ పూసలను అయితే నీడిల్కి అయితే ఎక్కించుకుందాం. సో చూసారు కదా, ఇలా నీడిల్తో మనం ఈజీగా అనేది థ్రెడ్కి పూసలు అనేది ఎక్కించుకోవచ్చు. సో మీకు ఇప్పుడు శారీ కుచ్చు ఏ సైజులో కావాలో ఆ సైజ్కి సరిపోయే పూసలు అనేది మనం ఎక్కించుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకోకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో చూసారు కదా, పూసలు అనేది మనం ఈ విధంగా అనేది ఎక్కించుకోవాలి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం నీడిల్ అనేది పక్కకి తీసేద్దాము. ఇప్పుడు మనం ఈ సిల్క్ థ్రెడ్తో మనం కుచ్చు డిజైన్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. సో దానికోసం నేను ఒక అట్ట ముక్కను అయితే తీసుకున్నాను. సో దానికి వచ్చేసి ఈ విధంగా అనేది మన పూసలను అయితే చుట్టుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా అనేది మనం పూసల్ని చుట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అలాగే మీకు ఎలాంటి కుచ్చు డిజైన్స్ కావాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేసి మీరు కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ వీడియోస్ కూడా చేస్తాను. అలాగే మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకోకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో పూసలు అనేది మనం ఈ విధంగానే దక్కించుకోవాలి. సో ఇప్పుడు పూసలు ఎక్కించుకోవడం అయిపోయిన తర్వాత మనం వేరొక నీడిల్కి ఈ విధంగా దారం అనేది ఎక్కించుకొని మనం ఇంతవరకు చుట్టుకున్న సిల్క్ థ్రెడ్కి అనేది మనం ఈ విధంగా అనేది ముడివేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా అనేది మనం ముడివేసుకోవాలి. సో ఈ విధంగా టైట్గా అనేది మనం ముడివేసుకోవాలి. సో ఇప్పుడు మనం రెండో వైపు కూడా ముడివేసుకుందాం. ఇప్పుడు మనం అట్ట ముక్కని పక్కకు తీసేద్దాం. సో చూసారు కదా, అట్ట ముక్క పక్కకు తీసేసిన తర్వాత మనం రెండు వైపుల్ని కలిపి ఒక ముడి అనేది వేసుకోవాలి. సో ఈ విధంగా మనం రెండింటిని కలిపి ముడి అనేది వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ముడి వేసుకున్న తర్వాత మనకి కుచ్చు డిజైన్ పూసలు అనేది ఈ విధంగా ఉంటాయి. సో ఇప్పుడు మనం దీనికి పూసలు అనేది ఎక్కిద్దాం. ఇది వచ్చేసి క్యాప్ అన్నమాట, అలాగే ఇది వచ్చేసి వైట్ కలర్ పూస. సో ఈ విధంగా ఈజీగా అనేది మనం కుచ్చు డిజైన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఈ కుచ్చు డిజైన్ ఎలా ఉందనేసి చూపిస్తాను. సో చూసారు కదా, ఎంత అందంగా వచ్చిందో. ఫ్రెండ్స్, ఈ కుచ్చు డిజైన్ అయితే శారీకి చాలా అందంగా అనేది కనిపిస్తుంది. నేను మీకు ఇది శారీకి ఏ విధంగా కనిపిస్తుంది అనేసి కుచ్చు వేసి చూపిస్తాను. మీరు స్కిప్ చేయకోకుండా చూడండి, ఎందుకంటే మీరు స్కిప్ చేశారంటే మీకు వీడియో మరీ అర్థం కాదు. సో ఇప్పుడు నేను మీకు శారీకి ఏ విధంగా వేసుకోవాలనేసి చూపిస్తాను. సో ఈ కుచ్చు డిజైన్ని మనం ఇప్పుడు శారీకి అనేది ఈ విధంగా అనేది ఎక్కించుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని ముడి వేసుకుందాం. మనం ఈజీగా అనేది ముడి వేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా అనేది ఈజీగా అనేది మనం ముడి వేసుకోవాలి. మనం చాలా టైట్గా అనేది ముడి వేసుకోవాలి, అప్పుడే మనకి కుచ్చు డిజైన్ చాలా అందంగా అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం రెండుసార్లు అనేది ముడి వేసుకోవాలి. సో ఇంకా ఇప్పుడు మనం ఈ మిగిలిన థ్రెడ్ని అనేది మనం కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనం మిగిలిన థ్రెడ్ని అనేది కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, కుచ్చు చాలా అందంగా అనేది కనిపిస్తుంది. అలాగే మనం ఇంకొక కలర్ కూడా వేసి చూద్దాం. సేమ్ ఇంతకుముందు లాగానే మనం
పూస లెక్కించుకున్న తర్వాత దీన్ని మనం ఈ విధంగా అనేది శారీకి అనేది ముడివేసుకోవాలి. ఇలా రెండు సార్లు ముడివేసుకోవాలన్నమాట. ఈ విధంగా ముడివేసుకున్న తర్వాత మిగిలిన దారాన్ని మనం కట్ చేసుకోవాలి. సో చూసారు కదా కుచ్చు డిజైన్ చాలా అందంగా అనేది వచ్చింది.